హాయ్, అందరికి నమస్తే. మధ్యాహ్నం అయిందండి. ఈ మధ్యాహ్నం ఈ క్లైమేట్కి ఈ టైంలో వేడివేడి అన్నంలో ఎల్లిపాయ కారు వేసుకుని తింటాం, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. నాకైతే అలా చాలా ఇష్టం. అంటే వెల్లుల్లి కారం అన్నమాట. నేను రాయలసీమలో ఉన్నాను కాబట్టి ఇక్కడంతా ఎల్లిపాయ కారం అంటారు. ఇందులో నెయ్యి వేసుకుని తింటే అబ్బా ఏం రుచిగా ఉంటుందండి. అది ఈరోజు చేయబోతున్నాను. ఇది బాగా రోట్లో వేసుకుని దంపుకొని వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఆ మజాయే వేరు. అదే ఈరోజు చేయబోతున్నాను. ఎలా చేస్తానో చేసి చూపిస్తాను, రండి. ముందుగా 4 చెంచాలు కారం వేసుకుందాం. ఓకే, తర్వాత 1/2 చెంచా జీలకర్ర, రుచి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. చాలా పోతే తర్వాత చూసుకుందాం. ఇక దంచడం స్టార్ట్ చేద్దామండి. ఓకే, అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచి కని, అనుకోవడమే మనిషి పని, నీ సుఖమేనే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమేనే కోరుకున్నా. చాలా రోజులైందండి రోడ్తో తంపి, ఈరోజు తంపాల్సి వచ్చింది ఈ ఎల్లిపాయ కారాన్ని. ఓకే, దీన్ని ఇలా బాగా దంపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఒలిసి పెట్టుకున్న ఎల్లిపాయ రెబ్బల్ని వేసుకుందాం. ఓకే, 30 వరకు ఉంటాయి. 4 చెంచాల కారానికి కరెక్ట్ సరిపోతుంది. ఇవి వేసుకుని బాగా దంపుకుందాం. ఈ ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు ఈ కారంలో కలిసేటట్టు బాగా దంపుకోవాలన్నమాట. అప్పుడే ఈ ఎల్లిపాయ కారానికి మంచి టేస్ట్ స్మెల్ బాగుంటుంది. దీనికి నీళ్ళు ఏమి వేయకూడదండి. ఎల్లిపాయ ఉప్పు కలిసింది కదా, దాంట్లో నుంచే వచ్చే నీటితోనే ఈ కారం ముద్ద ముద్దగా తయారవుతుంది అన్నమాట. అలా ముద్దగా ఉంటేనే ఈ ఎల్లిపాయ కారానికి మంచి రుచి. అందుకే ఇట్లా తడి వస్తుంది అన్నమాట. చూసారా ఎలా ముద్దగడుతుందో, ఇలా ముద్దగడుతుంది అన్నమాట ఈ ఎల్లిపాయలో ఉన్న నీరు వల్ల. కట్టుద్ది, మనం మాత్రం నీళ్ళు పోయకూడదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మగారు దంపించేది ఇలాగా ఎల్లిపాయ కారాన్ని. అది ఇప్పుడు నేను ఈ రకంగా దంపుతాను. మధ్యలో చేసుకుంటాం అనుకోండి ఇంట్లో, అది వేరే కథ. ఇప్పుడు ఇలా ఈ పొలంలో కూర్చుని ఇలా ఈ రోడ్లో ఇలా ఎల్లిపాయ కారం దంపుకుంటే అవి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి నవ్వు వస్తుంది. మన కారం అయిపోయిందండి, తీసేసుకుందాం. చూసారా ఎలా ఉందో, ఇది మన ఎల్లిపాయ కారం. బా, వాసనకు తినాలనిపిస్తుందండి. ఎల్లిపాయ కదండి, రోజులకి అతుక్కుపోయింది. చూసారండి కారం ఎలా తయారు చేశాను. అన్నం పెట్టుకున్నాను, కారం వేసుకున్నాను, ఇప్పుడు దీని మీద నెయ్యి వేసుకుని తినాలన్నమాట. ఒక పట్టు పట్టేస్తాను. రెడీ అండి, ఇక తినేదే తర్వాయి. ఈ పొలాల్లో కూర్చుని ఇట్లా కారంతో తింటుంటే ఈ అన్నం చాలా టేస్ట్గా ఉంటుందండి. పొలాల్లో తింటారు ఎక్కువ ఇది. ఎల్లిపాయ కారం వేసుకుని పొలం గట్ల మీద కూర్చుని పొలం పని చేసుకునే వాళ్ళు ఎక్కువ తింటారు. నేను కూడా ఇప్పుడు ఈ వాతావరణానికి ఇలా తింటుంటే నాకు ఏదో ఫీలింగ్ అన్నమాట. ఓకే, ఇక తింటానండి. అయ్యి, ఇక ఆకలేను. అబ్బా,
ఎల్లిపోయారా మజాకనా అందులో నిజేశాం కదా సూపర్ టేస్ట్ ఉందండి అబ్బా ఇందుకే ఒక్కొక్కళ్ళు పళ్ళెలు పళ్ళెలు లాగుతారండి పొలం గట్టమే కూర్చొని తినేవాళ్ళు ఈ టేస్ట్ అదే ముద్ద ముద్దకి టేస్ట్ పెరుగుతుంది కారం తెలియట్లే నిజేసి తింటే ఎప్పుడైనా మన బిల్డింగ్లో తినేవాళ్ళు పొలాలు తినేవాళ్ళకి చాలా తేడా ఉంది పొలాన్ని ఈ అన్నం ఇలా ఎంత తినేస్తారు అందుకే అంత పని చేస్తారు నేను పని చేస్తున్నాను అందుకే ఇంత అన్నం తింటున్నా ఓకే చాలా బాగుందండి అబ్బా కారం తెలియట్లేదండి చాలా బాగుంది ఇంకొంచెం కారం వేసి కలుపుతానండి ఎందుకంటే కారం తెలియట్లా ఓకే ఇప్పుడు అందుకుంది బట్టనెత్తి నసడానికి చూడండి చెవులు కారుతున్నాయి ఓపెన్ టాప్ మీద చెవులు పట్టినాయి అప్పుడే ఈ కారానికి ఎలా ఉండాలా చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్.